హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ ఈరోజు నేను పాలక్ పన్నీర్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి ఓకే అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పాలకూరను ఈ కాడలేం లేకుండా కట్ చేసుకోండి మొత్తం ఆకులు మాత్రమే తీసుకోవాలి కాడలు ఏమి లేకుండా కట్ చేసి పెట్టుకోండి ఒకసారి మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం ఎంతైతే పాలకూర తీసుకున్నామో ఆ పాలకూర మునిగేంత వరకు నీళ్లు పోసి ఆ నీటిని మరిగించాలి కొంచెం మరుగుతున్న టైంలో ఈ పాలకూర అంతా వేసుకోండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు కొంచెం తిప్పుతూ మగ్గించుకోండి ఇది పూర్తిగా మగ్గాలంటే ఒక్క నిమిషం వరకు మూత పెట్టి ఉంచండి పూర్తిగా మగ్గిపోతుంది తర్వాత దీన్ని తీసి మనం ఒక ప్లేట్లో చల్లటి వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఈ ఆకులన్నీ తీసి వేసుకోవాలి ఈ పాలకూర అనేది చక్కగా మగ్గాలండి అప్పుడే ఈ కర్రీ అనేది టేస్ట్ మంచిగా వస్తుంది ఓకే అండి ఇది పూర్తిగా మగ్గిపోయింది దీన్ని తీసి చల్లటి వాటర్ పోసిన ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ చల్లటి వాటర్లో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తీసి మిక్సీ జార్లో వేసి పేస్ట్లా పట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి పెట్టి అందులో సరిపడా నూనె వేసుకోండి తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను తర్వాత ఇది వేడెక్కాక ఇందులో అర స్పూన్ జీలకర్ర ఒక రెండు బగారా ఆకు ఒక రెండు ఎండుమిరపకాయలు అండ్ మసాలా దినుసులు ఏవైనా వేసుకోండి ఎక్కువగా ఏమవసరం లేదు రెండు లవంగాలు ఒక చెక్క వేసుకున్నాను తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఎక్కువ ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటాయండి వెల్లుల్లి రెబ్బల్ని మంచిగా పొట్టు తీసి వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా తరిగి వేసుకోండి వాటిని ఫ్రై చేసుకోండి తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి కూడా వేపుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలు మనం వేసిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో కాస్త రంగు మారేంత వరకు వేపుకోవాలి ఇలా రంగుమారిన తర్వాత ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చదనం పోయేంత వరకు వేపుకోండి ఒక అర నిమిషం పాటు వేగితే అందులోని పచ్చదనం అంతా పోతుంది తర్వాత ఇందులో పసుపు వేసుకోండి అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఎక్కువగా అవసరం లేదండి ఎందుకంటే ఆకుకూర కదా అలా కొద్దిగా వేస్తే సరిపోతుంది తర్వాత కలుపుకొని ఇందులో రెండు లేదా మూడు టమాటాలు ప్యూరీ చేసుకొని వేసుకోండి ఇందులో ముక్కలు మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే టమాటా ముక్కలు వేస్తే అంత బాగోదు టమాటా ప్యూరీనే వేసుకోవాలి ఇది కొంచెం మగ్గించుకోవాలండి మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు మగ్గితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ ఇందులో మనం స్పైసెస్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇంకా కారం మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఇంకా సాల్ట్ అయితే ఈ పాలకూరలో సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి అందుకోసమని కొంచెం సాల్ట్ కూడా తగ్గించాను ఒక టీ స్పూన్ వేసాను దీన్ని బాగా మిక్సింగ్ చేసుకోండి ఈ స్పైసెస్ వేసి కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి మగ్గించుకోండి ఒక అర నిమిషం మగ్గితే సరిపోతుంది తర్వాత తీసేసి ఈ మనం పాలకూర మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోండి విడిగా ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకుండా మనం మిక్సీ పట్టాం కదా అదే పేస్ట్ మన కొద్దిగా మిక్సీ జార్లో ఉండిపోతుంది కదా అందులోనే వాటర్ పోసి మిక్సింగ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఇందులో నేను ఒక పెద్ద గ్లాస్తో అర గ్లాస్ వరకు నీళ్ళు అనేది పోసానండి ఈ నీళ్ళు అనేది నాకు కరెక్ట్గా సరిపోతుంది మీకు కావాలనుకుంటే ఇంకా ఇది థిక్గా ఉంది అనిపిస్తే ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసుకోండి కానీ ఈ పాలకూర కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఒకవేళ ఇంకా పల్చగా ఉంటేనైతే అది అంత టేస్ట్ అయితే బాగుండదు ఈ థిక్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత దీనిపైన మూత పెట్టి మనం పన్నీర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకుంటున్నానండి ఈ ముక్కలు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ముక్కలు ఉండేలా కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నా నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హోమ్లీ విమెన్ తెలుగు అయిపోయిందండి ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ సైజులో కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి పాలకూర కూడా మగ్గిపోయింది పైన ఈ బబుల్స్ లాగా వచ్చేసి ఆయిల్ అనేది పైకి తేలింది చూడండి ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కనీసం కామెంట్ చేయండి ఎలా వచ్చింది బాగుందా బాగాలేదా అనేది కామెంట్ చేయండి నేను సర్చ్ చేసుకుంటాను నా వీడియోస్ని సో అయిపోయిందండి మూత పెట్టి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాతనే మీకు ఈ వీడియో అనేది చూపిస్తున్నాను చివరిలో ఫ్రెష్ క్రీమ్ ఉన్నట్లయితే దాన్ని పైనుంచి వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇంట్లో తీసిన పాల మీద మీగడ ఉంటుంది కదా దాన్ని వేసుకుంటున్నాను మీరు ఇంట్లో తీసిన పాల మీద మిగిడైనా లేదా బయట నుంచి తెచ్చిన ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే అండి పాలక్ పన్నీర్ కర్రీ కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్